హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ స్పెషల్. ఇవాళ చేయబోయే రెసిపీ అటుకుల ఉప్మా. దీనికోసం ముందుగా కొంచెం లావుగా ఉండే అటుకులను తీసుకుని వీడియోలో చూపించినట్లుగా ఒక్కసారి నీటిలో వేసి తీసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కగానే పల్లీలు 2 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక్కసారి చక్కగా కలిపాక ఇందాక నానబెట్టిన అటుకుల్ని వేసి పూర్తిగా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ పై నుండి దించాక నిమ్మరసం చల్లి వేడిగా సర్వ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉండే అటుకుల ఉప్మా రెడీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి.